చంద్రబాబు నాయుడు పాపం ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా తెలియని పరిస్థితి. ఎప్పుడో రాత్రి 9:30 వచ్చాడు, ఓ 10 మందితో మాట్లాడుకున్నాడు, నెక్స్ట్ రోజు పొద్దున్నే లేచాడు. ఏడ నెల్లూరు జిల్లాలో రిసెప్షన్ సరిగ్గా లేనట్టుంది. ప్రజలు కూడా, ఎందుకంటే నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచే జిల్లా నెల్లూరు జిల్లా. ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చి మధ్యాహ్నానికల్లా జంపు. కనీసం ఈ జిల్లాకి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చాడన్న సంగతి కూడా ప్రజలకి తెలియదు. ఎవరికి కూడా చడీ చప్పుడు లేదంటే చంద్రబాబు నాయుడు దుస్థితి ఏ విధంగా ఉన్నదని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం. పాపం ఎందుకు వచ్చాడంటే, వచ్చి మా శ్రీధర్ అన్న సర్వ ఆయన ఇన్ఛార్జ్ అని చెప్పేదానికి వచ్చినట్టున్నాడు. అంత దూరం ఆ నుంచి వచ్చి రాత్రి రెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మా శ్రీధర్ రెడ్డి గారే చూసుకుంటారు మొత్తం అని చెప్పేదానికి ఆ నుంచి వచ్చి పాపం వెళ్ళినట్టున్నాడు తప్ప. సరే, ఓరు గొంతు కోశాడు కాబట్టి, ఓరు గొంతు కోశారు కాబట్టి ఊరిని తూతూ మంత్రంగా పాప మా ఇంటికి వెళ్ళి, పాప మా అజీజ్ భాయ్ ఏదో నీ గొంతు కోశా, బాధపడమాక, వెనబోస్తున్నా, వెనబోసి వెళ్ళాడు తప్ప. కనీసం ఈ జిల్లాలో వచ్చి కనీసం వచ్చిపోయినట్టు కూడా తెలియని పరిస్థితి ప్రజల పదన అడుగుతున్నా. ఉన్నా చంద్రబాబు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు పోయాడు అని అంటారు. అంటే ఆ పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయి ఉన్నాడు. నెల్లూరు జిల్లాలో పాప చాలామంది, పాత జిల్లాలో 10, కొత్తది అయితే 8 గెలుస్తామని పాప మేకపోతే గంభీరం ప్రవేశిస్తున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా మనసులో తెలుసు, మనం కొట్టబోతున్న ఫిగర్ గుండుసున్నా, తెలుగుదేశం పార్టీ గెలవబోతున్న సీట్లు గుండుసున్నా అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, నాయకులు మహిళా శక్తి అనే ఒక కార్యక్రమం పెట్టి తిరుగుతూ ఉన్నారు. అసలు నిజంగా మహిళా శక్తి అనే మాట్లాడే అర్హత వాళ్ళకుందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అది పొదుపు రుణాలు సంబంధించి వడ్డీ మాఫీ కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ నేరుగా మహిళలకు అందించే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఈరోజు దేనికి పెడుతున్నాడో మహిళా శక్తి అర్థం కాదు. మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అని అంటాడు. మహిళలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పడ్డారు, వాళ్ళ ఆర్తనాదం ఏంది, వాళ్ళ ఘోష ఏంది అనేది వారం రోజుల క్రితం ఒక మహిళ పాపం గొంతు చించుకొని అరుస్తూ ఉంది. నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, ఒక కీచకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు, ఒక నర ఇది నన్ను ఇబ్బంది పెట్టాడు, 4 రోజుల పాటు గొంతు చించుకొని అరుస్తుంది ఒక మహిళ. రాష్ట్రమంతా కూడేజ్ కూసింది, రాష్ట్రమంతా చూసింది, కానీ కనీసం దాని మీద ఒక్కడు కూడా స్పందన లేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడన్నా, కనీసం జనసేన పార్టీ అధ్యక్షుడన్నా మహిళలకు అన్యాయం జరుగుతుంది అనుకున్న గొంతెత్తుతున్న వాళ్ళందరూ కూడా కనీసం ఒక మహిళ కుటుంబ సభ్యురాలు వచ్చి ఆర్తనాదం పెడుతుంది. సరే, రకరకాలు బయట ఉండొచ్చు, అదే ఇబ్బంది లేదు, సరే అది ఇంకా అది మనిషి యొక్క మానవ నైజం, అది పక్కన పెడితే కుటుంబ సభ్యురాలు ఎవరో బయట వాళ్ళు కాదు, కుటుంబ సభ్యులు ఆర్తనాదం పెడుతుంటే వీళ్ళు ఏడకపోయారు అర్థం కావట్లేదు. వీళ్ళు మళ్ళీ మహిళా శక్తి దేనికని, దేనికి మహిళా శక్తి అనే కార్యక్రమం పెట్టి ఎవరిని ఉద్ధరించాలని? మీరు ఉద్ధరించేది లేదు, మీరు ఏం చేసేది లేదు. మహిళలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనుక, జగనన్న వెనక ఈరోజు నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నెల్లూరు జిల్లాలో మళ్ళీ 8 గెలవబోతూ ఉన్నాం, కొత్త జిల్లా, పాతదైతే 10 గెలవబోతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడుకి మళ్ళీ జిల్లాలో రాబోతున్న మార్కులు గుండుసున్నా, ఎన్ని మీరు అరుచుకున్నా, ఎన్ని గింజుకున్నా, ఈరోజు ధైర్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో తిరుగుతున్నాం. పొద్దున్న లేచి సాయంకాలం చడీ చెప్పులు లేకుండా కనిపించిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మేము ఉద్ధరిస్తామని చెప్తామని ప్రజలు అంత అమాయకులేం కాదు. ప్రజలు కూడా విఘ్నులే. కొందరు అన్నారన్నమాట, ఏముందిలే మొన్న జరిగిన విషయం 3 రోజులు మర్చిపోతారంటే జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మర్చిపోయేదని ఏం లే, గుర్తుంటుంది, వేయాల్సినప్పుడు ఏటు అందరికీ ఏటేస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఎంతమంది, మళ్ళీ చెప్తున్నాం, మీరు కట్టగట్టుకొని రండి. ఎవరెవరు కట్టగట్టుకొని గుంపులు గుంపులుగా వస్తారో, గుంపులు గుంపులుగా వచ్చిన వాళ్ళని గుంపులు గుంపులుగా నా సమరంగా ప్రజలు తన్ని తనివేసి జగన్మోహన్ రెడ్డి గారికి పీఠం కట్టబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు సౌత్ నుంచి, లోకేష్ నార్త్ నుంచి, ఇంకొక ఆయన నుంచి ఈస్ట్ నుంచి, ఇంకొక ఆయన వెస్ట్ నుంచి, 4 దిక్కుల నుంచి వచ్చినా కూడా కుమ్మితే నా సారంగా 4 దిక్కులు భయపడతారు మీరు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు.
కాబట్టి ఎప్పుడొచ్చాడో సడీ చప్పుడు లేని నాయకులను కూడా ప్రజలు ఇంకేం గుర్తిస్తారు. వాళ్ళ పరిస్థితి ఆ విధంగా దిగజారిపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో ఉన్నారు. పాపం కొంతమంది మాట్లాడచ్చు ఈరోజు రేపు మళ్ళీ నా మీద అనిల్ కుమార్ యాదవ్ ఇట్ట వాళ్ళు పాపం ఇంటికి వెళ్ళి ఆడుస్తున్నారు. వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ మా బతుకులేందిరా కర్మ కదరా అని.